మంచి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ సీటు మీ కోరికైతే మీ కోరిక మా లక్ష్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెళ్ళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండలంలో గత 10 రోజుల నుంచి వర్షం ప్రతిరోజు కురుస్తుండటంతో మండలంలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న ప్రతి మిరప సజ్జ పంటలు దెబ్బతినటం జరుగుతుండగా ఆ పంటల్ని రైతులు కాపాడుకునే విధానాలను గురించి దర్శి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దర్శి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనకి కురుస్తున్నటువంటి వర్షపాతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉన్నటువంటి పంటలు మనకి పత్తి కానీ అలాగే మిరప కానీ అలాగే సజ్జ ఆల్రెడీ వేస్తున్నారు, అది పాదశకు వచ్చింది. ఈ పంటలకు ఏవైతే ఉన్నాయో వీటికి కొంచెం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో రైతు సోదరులందరూ తగు జాగ్రత్తలు కొన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనకి పంటని ఎటువంటి చీడపిల్ల కానీ నష్టం జరగకుండా కొంచెం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ముందుగా ఏంటంటే, మనకి నీళ్లు నిలవకుండా, ముక్కు వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా మనం ముందుగా నీటిని వాలుగా ఉన్న వైపు ముందు బయటికి తీసుకునే ప్రయత్నం అనేది ముఖ్యంగా చేయాలి. పత్తి పంటలో కానీ మిరప పంటలో కానీ అలాగే మనకి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి నీళ్లు కనుక ఎక్కువగా నిలిచి ఆ పంటకి ఎక్కువగా నీరు ఉన్నదని కనుక భావిస్తే మనకి 3:19 కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ కానీ ఈ యొక్క ఎరువుల్ని ఒక ఎకరాకి 1 కిలో చొప్పున వాటిని మనం పిచ్చిగారి కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క అధిక తేమ నుంచి మన యొక్క పంటని కాపాడుకునేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే వీటితో పాటు మనం పత్తి పంటలో ఈ వర్షానికి ముఖ్యంగా వేరు కుళ్ళు అనేది అంటే కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడంటే మనకి వర్షము ఆ మొక్కల దగ్గర నిలబడినప్పుడు ఆ వర్షపు నీరు దానివల్ల మనకి కుళ్ళు తెగులు అనేది రావడం జరుగుతుంది. దీనికి ఎవరైనా మనం గమనించినట్లయితే ఆ యొక్క కుళ్ళు రాకుండా ముందుగా మనం ఒక బ్లైటాక్స్ కానీ బయోస్టిన్ కానీ ఏదైతే ఈ పురుగు మందులు ఉన్నాయో తెగులు మందులు ఉన్నాయో వీటిని మనం ఒక 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఆ యొక్క నాజిల్ని తీసేసి మొక్క మొదల దగ్గర ఎక్కడైతే ఆ వర్షపు నీరు నిలిచిన మొక్క దాని చుట్టుపక్కల ఉన్న మొక్కలు కనుక మనం ఈ యొక్క మందు ద్రావణాన్ని మనం మొదల దగ్గర వదిలినట్లయితే ఈ యొక్క కుళ్ళు తెగులు రాకుండా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. అలాగే అదేవిధంగా ఈ మిరప పంటలు కూడా ఈ మధ్యనే నాటున్నారు కాబట్టి వీటి ఈ యొక్క వర్షప్రభావం వాటి మీద అంతగా ఉండదు. కాబట్టి ఏదైనా వర్షపాతం తక్కువ అంటే బోర్లలో నీరు తక్కువ ఉండడం ఇది మంచి అవకాశం. కాబట్టి దీంట్లో కూడా ఏదైనా పుడి తగులు ఉంటే దీన్ని కూడా ఒక్కొక్కసారి భావిస్తుంది కానీ కార్బనిజం లేదంటే బైటాక్స్ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనం సజ్జ పంట ఆల్రెడీ మనకి కోతకు కూడా వచ్చింది కాబట్టి ఈ యొక్క సజ్జ కంపులు ఏమైనా ఉన్నట్లయితే ఈ వెంటనే వాటిని మనం ఆరేసుకొని వాటిని గాలాడుతూ మొత్తం కోసుకొని వాటిని వెంటనే ఆరేసుకొని తగు జాగ్రత్తగా ఎండలో కనుక ఆరేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బూస్ట్ అవన్నీ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ పట్టలు గిట్లో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం వాటిని ఆరేసుకొని వెంటనే గాలాడేట్టు చేసుకుంటే వాటిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఈ వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మరో విషయం ఏంటంటే, రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రబీ సీజన్లో మనం శనగ విత్తనాలు పంపిణీ యొక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. కాబట్టి ఈ యొక్క సామంత్ పొడి, ఈ తూర్పు వీరాయపాలెము, అలాగే వెంకటాచలపల్లి ఆర్బీకే కింద అబ్బాయి పాలెము, ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క శనగ పంటలు సంబంధించి విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగా మీరు డబ్బులు కట్టినది తర్వాత మీకు మనకి విత్తనాలని అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు కూడా పాటించి వర్షపాతం ఎక్కువగా నమోదైతే 1 కేజీ 3:19 కానీ పొటాషియం నైట్రేట్ కానీ అలాగే యూరియా కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క అధిక తేమ నుంచి కూడా మనం పంటను కాపాడుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
Thank you.